నిజామాబాద్ జిల్లా సిహెచ్ కొండూరులో ఎమ్మెల్సీ కవిత దంపతులు చేపట్టిన రాజలక్ష్మీ సమేత శ్రీ నరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ వేడుకలు రెండో రోజుకు చేరుకున్నాయి. కవిత దంపతులతో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండో రోజు వేడుకల్లో భాగంగా వాస్తు పూజ, ప్రాతారాధన, సేవాకాలం, ద్వారతోరణ ధ్వజకుంభ ఆరాధన, చత స్థానార్చన, అరణి మంథనం, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ నిర్వహించారు. ఇక మూల మంత్రమూర్తి, మంత్ర హవనములు, ఛాయాధివాసం, వాస్తు శాంతి, నిత్య పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ పూజలో భాగంగా గోదావరికి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత దంపతులు గోదావరికి పుష్పాలు సమర్పించి నమస్కరించి పూజ చేశారు. ధూపదీపాలు సమర్పించి హారతినిచ్చారు. ఆ తర్వాత గోదావరి జలాలను కలశాల్లో సేకరించి ఆలయానికి తీసుకొచ్చారు.